నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్ భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం బంగారు భవిష్యత్తుకు సాకారం। ఇదే నియోజకవర్గంలో మనకు దారిలో ఒక అతను కలిశాడు, తనని మాట్లాడి తన్ని పలకరించే ప్రయత్నం చేద్దాం। సార్ మీ పేరు? చెరుకూరి మల్లేశం। మల్లేశం గారు, ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో మీరు ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు వేస్తాం। అంటే ఎందుకోసం అనుకున్నారు అట్లా? ఎందుకంటే ఇది చేస్తున్న అభివృద్ధి కావచ్చు, ప్రతి ఒక్క పని ఇక్కడ మిషన్ కాకతీయ ద్వారా ఒక మా ఊళ్ళో 4 చెరువులు బాగా అయిపోయినాయి, 4 చెరువులలో పశువులకు కానీ ఊళ్ళో పంటలకు కానీ నీళ్లు నిధులు అనే పరిస్థితులు। ఇంకోటి పోతే మిషన్ భగీరథ ఇంటింటికి ద్వారా ఇంటింటికి ప్రతి ఒక్క ఇంటికి నల్ల కనెక్షన్ ఇచ్చాం। రైతు బంధు పథకం కావచ్చు, పోతే రైతులకు ఇన్సూరెన్స్ కావచ్చు। అంటే నియోజకవర్గం మొత్తం వచ్చినాయా ఇంటింటికి నల్ల నీరు? లేదు మీ ఊరికి? ఏ ఊరు మీది? మాది మల్లాయపల్లి, దుబ్బా మండలం మల్లాయపల్లి మున్సిపల్ గ్రామంలో చేరింది। ఇప్పుడు మల్లాయపల్లిలో అన్ని అందరికీ అన్ని వచ్చినాయి, ప్రతి ఒక్కరి ఇంటింటికి ప్రతి ఒక్కరికి నీళ్లు నల్ల నీళ్లు ప్రతి ఒక్కరికి ఇచ్చారు। పాత నాళ్ళు ఉంటే ఒకరికి వచ్చి ఒకరు రాపోయిన సందర్భంలో ఈ వచ్చిన తర్వాత ఈ మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇచ్చాము సార్, ఇచ్చారు నీళ్లు అందరికీ తీసుకుంటున్నాం, అందరూ కూడా బాగానే ఉన్నాం ఇప్పుడైతే। అంటే దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటారా మీరు? తప్పకుండా సార్, దుబ్బాక ఇంతకుముందు అయితే పట్టించుకుని నాదు లేడు। ఈ ముందంటే రామలింగా రెడ్డి ఉన్నప్పుడా? లేదు సార్, ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పట్టించుకుని నాదు లేడు। సార్ వచ్చినా కూడా చిన్న కార్యకర్తకు కూడా తమ్ముడు అన్న పలకరించుకుంటే దగ్గరికి పిలుచుకొని మీకు ఏం అవసరం ఏం సమస్య అనేది కార్యకర్తలకైనా ప్రజలకు కూడా అందుబాటులో ఉండేవాడు। చిన్న ప్రజలకు సార్, ప్రజలకు ప్రతి ఒక్కరికి ఒక పింఛన్ రాలే అని ఒక అవ్వాస్తే ఆ పరిస్థితి చూడమని చెప్పి ఆఫీసర్ దగ్గర తీసుకెళ్ళి అందరికి సాల్వ్ అయింది। నేను చూసినంత వరకు అయితే పేదల పెన్నిది రామలింగరెడ్డి సార్ అన్నీ సరిపోయినాయా? లేదు ఇంకా అభివృద్ధి చెందించాల్సినవి ఉన్నాయా ఈ నియోజకవర్గంలో? అభివృద్ధి అంటే ఇప్పుడు అప్పటికి మేము ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో చూసిన దీనికి చాలా తేడా ఉంది సార్। ఇప్పుడైతే మాకు అన్ని రకాలుగా అభివృద్ధి ఉన్నది సార్। అభివృద్ధి అంటే మామూలుగా ఇప్పుడు ఒక వ్యవసాయదారుడు బావి కట్టుకుంటే 24 hours కరెంట్ ఉన్నది సార్, అదొకటి కావాల్సింది। ఒకటి నీళ్ళు అంటే చెల్లల పాడికి నీళ్ళు ఇంతకుముందు కుంటలు ఎండిపోయిన సందర్భం, ఇప్పుడు ఏ చెల్ల చూసినా నిధులు అనే పరిస్థితి ఉన్నది సార్। ఆ నీళ్ళ పరిస్థితిలో మాకు నీళ్ళతోటి కానీ ఇప్పుడు రైతు బంధువు కదా సార్, ప్రతి ఒక్క ఎకరానికి ఒక చిన్న రైతుకు కూడా ప్రతి ఒక్క ఎకరానికి రైతు బంధు పడుతుంది। చిన్న వాళ్ళకి పింఛను వాళ్ళకి సార్, గరీబ్ వాళ్ళకి ముసలమ్మ వాళ్ళకి కూడా పింఛను, అది ఒకటి ప్రతి ఒక్కరికి జరిగింది సార్। ఇది ఒకటి అంటే ఇట్లనే కొంత విమర్శ కూడా ఉంటుంది, పెన్షన్లు కూడా అందరికీ రాలేవని, కొన్నిసార్లు రైతు బంధు కూడా డబ్బులు ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇచ్చి ఉపయోగం ఏంటని ఇట్లా ఈ రకమైన విమర్శలు కూడా ఉంటాయి। అయితే అట్లాంటప్పుడు మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి రఘునందన్ రావు కావచ్చు, లేకపోతే వేరే ఇంకా కాంగ్రెస్ నుంచి ఇంకా ఎవరిని కన్ఫర్మ్ చేయలేదు కానీ వేరే వాళ్ళు ఎవరైనా అభివృద్ధులు వచ్చి మేము కూడా ఈసారి రామలింగారెడ్డి గారి కంటే కూడా అభివృద్ధి చేస్తాం ఇక్కడ అని అంటే వాళ్ళని ఎందుకు నమ్మరు మీరు? సార్ చేసింది కళ్ళ ముంగట కనబడుతుంది సార్, చేసింది కళ్ళ ముంగట కనబడుతుంది కాబట్టి మళ్ళీ ఇంకో విషయం మేము మాట్లాడలేము। ఇంతకుముందు చేసింది వాళ్ళు చేసింది ఏమో సార్, చేసిన మాటలకు తప్ప ఇప్పుడు మనం చేసింది మాత్రం కళ్ళ ముంగట కనబడుతుంది। ఒక పెట్టుబడి అంటే ఒక 6,000 ఒక మన్సన్స్లు కానీ ఒక ట్రాక్టర్ కానీ ఒక డీజిల్ కానీ పోసుకొని ఇలా పోసి దున్నుకుంటే ఇలా పుష్కలంగా పంటలు పండుతున్నాయి, అంతకన్నా మీకు ఏం కావాలి సార్? కావాల్సింది అదే మాకు। ఇప్పుడు అందరూ అన్ని వర్గాలు సంతృప్తిగా ఉన్నాయంటారు మీరు? 100% సంతృప్తిగా ఉన్నాయి సార్, దీంట్లో రెండో ముచ్చట్లేదు। కావాలని వలన అన్ని కలపలు మాట్లాడతారు తప్ప ప్రతి ఒక్కరికి దీంట్లో సార్ ప్రతి ఒక్కరికి ఒక చేతి వృత్తులకు కూడా అవసరం అంటే వీళ్ళకు ఏది అవసరం అంటే అది ఇచ్చారు సార్ ఈ ప్రభుత్వంలో, సంతోషంగా ఉన్నది। పైగా రామలింగారెడ్డి సార్ను అసలు మా పేదలంతా మర్చిపోలేని విషయం సార్, అంతకన్నా ఎక్కువ బ్రహ్మాండంగా మెజార్టీ గెలిచాడని రుణమో చెల్లేదు, ఇక వీళ్ళు అతరు పోతారు అంతేగాని అంతకన్నా మీకు వెళ్ళే సార్। ఓకే సార్, ఇదే దుబ్బాక నియోజకవర్గంకి సంబంధించినటువంటి వృద్ధులు మనతో పాటున్నారు। అయ్యని పేరు? మళ్ళీ ఇప్పటి వరకు నువ్వు ఏం వ్యవసాయం చేస్తుంటివా? చేస్తున్నావు। ఏ ఊరు మీది? ఈ ఊరే? అదే ఏ ఊరు? ఈ ఊరు మల్లాయపల్లి। ఇప్పుడు మరి మీ ఎమ్మెల్యే చనిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నాను? ఎవరికి వేద్దాం అనుకుంటే అందరు నేను వేస్తాను అదే అంటే అందరి లెక్క నువ్వే, కానీ నీకు కూడా మంచిగా వీళ్ళు బాగా చేస్తున్నారు కాబట్టి ఇలా వేద్దామని అనుకుంటాం కదా, అంతే। అదే ఎవరికి అనుకున్నావు అట్లా అని అడుగుతున్నాను? వీళ్ళకి అందరు వేసి దిక్కు నేను వేస్తాను అందరికి, అంతే। ఏరే మళ్ళీ పాట పాడగల అంతే। అంటే పెన్షన్లు ఇట్లా వస్తున్నాయి మీకు? అత్తున్నా ఒక్కొక్కరికి అతనికి ముసలికి ఉంటుంది బాగా ఆలోచన చేయించారు బాగా అంతే। అంటే కేసీఆర్ మంచిగా చేస్తుండా లేదా? మరి మంచిగా చేస్తుంది ఇప్పుడు వరకు అయితే, ఇక అదే అందుకోసం మరి వేరే దమనని మనసులో వేరేటోళ్ళకి వేస్తా అన్నట్టుందా? ఏ ఊళ్ళకి లేదు సార్, అందరి అయ్యో లోకం నేను ఏటైతే అటు వేస్తాం మరి, ఇక లేని నేను ఒక్కరిని అయితే మాత్రం గెలవడు కదా, ఒక్కరిని వేసినా గెలవరు ఒక్కరిని వేసినా ఓడిపోరు, కాకపోతే నీ మనసులో ఏమున్నదని అడుగుతున్నా? ఏం లేదు బాంచని, ఇక ఇదే మాదిగా నడరాదు, ముసలిదాన్ని నడరాదు, 2 కాళ్ళు నడవతలేవు, ఈ ఇద్దరు ఈ రాదంటారు, దయచేసి ఏమన్నా కాదానికైతే రాని లేదు, ఇంత ఇల్లు లేదు నాకు, ఇక ఈ ఇద్దరు కొడుకులు ఈడోనాడు ఆడోనాడు ఉండవుతుంది బాగా సరిగా సార్. అవన్నీ ఓలకేస్తా ఓటు? అందరు వాళ్ళు నేను బాంచాను అంతేనా అందరు ఎట్లా ఇస్తా అట్లా అంటే నీ కొడుకులు చెప్తేస్తావా అంటే ఎవరు మంచిగా చేస్తా అలాగే చేయాలి ఎప్పటికైనా ఇప్పుడు ఓటు నీకు హక్కు లెక్క నేను ఓలు అడగరు వీళ్ళకి వేయని అడిగితే తప్పలు నీకు నచ్చిన వాళ్ళకే వేయచ్చు అదే మరి అట్లా నీకు ఓళ్ళు నచ్చిరని అడుగుతున్నావు అట్లా ఇదివరకు ఓలకేసినావు పోని పోయినసారి రామలింగా రెడ్డికి వేసినావా ఓలకేసినావు కారు గుర్తుకు వేసినావా చేయి గుర్తుకు వేసినావా కారు గుర్తుకు వేసినా పువ్వు కేసినవా పర్వాలేదు నువ్వు ఓలకేసినా తప్పులేదు కాకపోతే నీకు మనసులో ఏమున్నదని అడిగినాక అంతే కారు గుర్తుకే వేసినాయి ఇప్పుడు కూడా అలాగేస్తావా ఏమో ఎట్లెత్తారు ఇదే నియోజకవర్గంకి సంబంధించినటువంటి ఒక యువ రైతు మనతో పాటు ఉన్నాడు బ్రదర్ మీ పేరు పరశురాములు పరశురాములు గారు ఇప్పుడు ఎలక్షన్లో ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు టీఆర్ఎస్కు రామలింగా రెడ్డికి అంటే అదే ఎందుకు అనుకున్నారు మీరు అట్లా ఎందుకనుకుంటే బాగా చేసిండు కాబట్టి వర్క్ చేసిండు ఇక్కడ ఊళ్ళో ఏదైనా సమస్య వచ్చినా కానీ చిన్న పెద్ద తేడా లేకుండా వచ్చి కలిసి సమస్య ఏందో తెలుసుకొని సాల్వ్ చేయించేవాడు అంటే ఇప్పుడు అట్లాంటి నాయకుడు అట్లా అనుకోకుండా అట్లా జరగడము మీకు అది బాధగా అనిపించింది అయితే సంఘటన జరగ ఊహించని సంఘటన అది చాలా బాగా చేసిండు మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఓలకు టికెట్ ఇచ్చినా కానీ అతనికే ఓటేస్తాం మేము ఓలకి ఇచ్చినా కూడా మీ మద్దతు ఉంటుంది టీఆర్ఎస్ తరఫున మాది మద్దతు అంటే రైతులకు ఇప్పుడు రైతు బంధు రైతు బీమా వీటన్నిటితో సంతృప్తిగానే ఉన్నారా మరి మాకు అంతా పర్ఫెక్ట్ ఉన్నది పైసలు కానీ రైతు బీమా కానీ అవన్నీ బరాబర్ నెలకి ఏమైతే సంవత్సరానికి 6 నెలలకు పంటకు ఒకసారి వేసేటి అవన్నీ బరాబర్ ఉంది ఇన్సూరెన్స్ బరాబర్ ఉన్నాయి అన్ని బరాబర్ ఉన్నాయి అంటే ఇంకా ఇంకేమన్నా ఉంటే బాగుండు అని ఇట్లా ఏమన్నా అనిపిస్తుంది వేరే ఏ నాయకుడు కూడా ఇట్లా చేయలేడు చేసిండు బాగా చేసిండు మా దుబ్బాక డెవలప్ అయింది అంటే అతనితోటే అంటే మీరు ఏం చేస్తారు వ్యవసాయం చేస్తారు వ్యవసాయం ఒక యువ రైతుగా మీరు మరి భవిష్యత్ తరాలు అంటే వ్యవసాయం వైపుకు వస్తే లాభసాటి ఉందా లేదా చెప్పగలుగుతారా లేదు లాభం ఉంది వ్యవసాయంలో కష్టపడి చేస్తే లాభం ఉంది లాభం ఎందుకు లేదు కష్టపడి చేయాలి లాభం ఉంది అంటే దీనికి ప్రభుత్వ సహాయం కూడా ఉంటే ఇంకా బాగుంటుంది ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఉన్న కాడికైతే ఇప్పుడు మీకు పర్లేదు ఇప్పుడు ఉన్న కాడికైతే పర్లేదు కాబట్టి ఈ ఎలక్షన్లో వచ్చే ఎలక్షన్లో కంపల్సరీగా రామలింగారెడ్డి తరఫున టికెట్ ఓవర్కి ఇచ్చినా వారికి ఓటు టీఆర్ఎస్ తరఫున అంటే మిగిలిన వాళ్ళు కూడా మేము కూడా ఇక్కడ ఉంటాం మేము కూడా ఇక్కడ పనిచేస్తామని చెప్తున్నారు కదా మరి వాళ్ళకు లేదు రామలింగారెడ్డి తరఫున వాళ్ళ ఇంట్లో ఓలకి ఇచ్చినా కానీ మా మద్దతు వాళ్ళకు సరే అండి థ్యాంక్ యూ హాయ్ యోస్ మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్ డైలీ హంట్ యాప్స్లో కూడా ఉంది అలా ఉండే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.